हाय अंदर की नमस्ते नेनु मी डॉक्टर सौम्य देवरा आयुर्वेदम तेलुगु चैनल मीकंदर की तेलुसु ई रोजु नेनु ना बीएमएस जर्नी एला जरिगिंदी अंड ना गुरिंची कोंचें चेप्पाली अनुकुंटुन्ना नेनु बीएमएस एला चदिवानु बीएमएस लोकि एंदुकु वच्चानु ई बीएमएस मीरु एंदुकु इंत इंट्रेस्ट कलिगिंदी ई आयुर्वेदम अंटे एंदुकु दीन्नि प्राक्टिस चेस्तुन्ना इदि चेप्पालनुकुंटुन्ना अयिते అయితే నా బీఏఎంఎస్ 2012లో కంప్లీట్ అయింది 2012 నుంచి సో ఇప్పటివరకు నేను ఆయుర్వేదం అల్లోపతి అన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా సో 10 ఇయర్స్ అయిపోయింది 2022కి సో మా బీఏఎంఎస్ నేను అంటే జనరల్గా బీఏఎంఎస్ అనేది చాలామంది ఏదో కోర్స్ అనుకుంటారు ఏదో చిన్న కోర్స్ చేసి వస్తే వస్తుందని కాదు బీఏఎంఎస్ అనేది సేమ్ ఎంబీబీఎస్కి ఈక్వల్గా అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎలా చదువుతారో ఎంసెట్ రాసి వాళ్ళకి ఎలా సీట్ వస్తే మెడికల్ కాలేజీలో చేస్తారు సో బీఏఎంఎస్ కూడా అలానే మేము కూడా 5.5 ఇయర్స్ కోర్స్ చదువుకొని ఒక సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ బీఏఎంఎస్ డాక్టర్గా వస్తామన్నమాట సో అది చాలామందికి ఉండే అనుమానం నాది ఇంటర్ 2005లో కంప్లీట్ అయింది కాకతీయ కాలేజ్ నిజామాబాద్ దెన్ నేను 2005లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను శ్రీ చైతన్య బాచుపల్లి కాలేజ్లో అండ్ 2006లో బీఎంఎస్లో జాయిన్ అయ్యాను అయితే ఈ 2005లో కోచింగ్ తీసుకున్న తర్వాత అసలు బేసికల్గా చిన్నప్పటి నుంచి నాకు ఒక డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ అన్నమాట సో డాక్టర్ ఎందుకు అవ్వాలి అనుకున్నాను అనేది నాకు తెలియదు అంటే జనరల్గా సొసైటీలో డాక్టర్ అన్న కలెక్టర్ అన్న ఒక మంచి రెస్పెక్ట్ ఉంది చిన్నప్పుడు మాకు తెలిసినవి అవే అలాగా ఒక డాక్టర్ ఇప్పుడు అయితే చాలా రెస్పెక్ట్ ఉంటుంది డాక్టర్ అయితే బాగుంటుంది అని నాకు తెలియకుండానే ఊహ తెలిసినప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అనేది ఫిక్స్ అయిపోయి ఎప్పుడు ఎక్కడ కనిపించినా అలా రాసుకునేదాన్ని అన్నమాట డాక్టర్ సౌమ్య నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అది ఇంట్రెస్ట్ రావడానికి ఇంకొక కారణం కూడా ఉండొచ్చు ఎందుకనంటే మా మామయ్య ఆయన డాక్టర్ గైనకాలజిస్ట్ మా అమ్మ వాళ్ళ బ్రదర్ అన్నమాట సో ఆయనే ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనకి దగ్గర నుండి చూస్తాం కదా సో ఆయనకు ఉండే రెస్పెక్ట్ ఆ పేరు మర్యాద అవన్నీ చూసి ఓకే డాక్టర్స్కి ఇంత వాల్యూ ఉంటుందా అని చిన్నప్పుడు అలా అనిపించి మాకు చదువులో కూడా మా మామయ్య మాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నమాట సో ఏది చదువుకోవాలి ఏం చేయాలి అని సో అలా డాక్టర్ అవ్వాలని మాకు తెలియకోకుండా మామయ్య దగ్గర నుంచి కూడా నేను డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు అండ్ ఎందుకంటే మా మదర్ చెప్తూ ఉండేవాళ్ళు మా మదర్కి ఇప్పుడు నేను నన్ను డెలివరీ చేసింది మా మామయ్య అంట అప్పుడు నేను 4.5 కేజెస్ పుట్టానంట బేబీ 4.5 కేజెస్ ఒక బేబీ నార్మల్ డెలివరీ అయింది అని అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ కదా సో అలా చెప్తూ ఉంటే అవునా ఇంత కష్టంగా చేశారా అని చెప్పేసి నాకు ఒక ఇంప్రెషన్ పడిపోయింది సో అలా నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఈ 2005లో నేను ఎంసెట్ కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ఈ ఎంబీబీఎస్లో సీట్ రాలేదు అప్పట్లో ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఉండేవి అండ్ మాకు ర్యాంకు కొంచెం ఎక్కువే వచ్చింది సో అలా ఎంబీబీఎస్ సీట్ రాలేదు కానీ నాకు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనే కోరిక అప్పుడు ఈ ఆయుష్ నోటిఫికేషన్ ఆయుష్ అంటే ఆయుర్వేద వై అంటే యోగా యు అంటే యునాని అండ్ ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియోపతి ఈ 5 డిపార్ట్మెంట్ కలిసినది ఆయుష్ నోటిఫికేషన్లో అప్లై చేస్తే మీకు మీ ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతే మీకు దీంట్లో ఎందులో అయినా మీరు సీట్ వస్తే తీసుకోవచ్చు అనమాట సో ఆయుష్ నోటిఫికేషన్ పడింది అప్లై చేశాం అండ్ ఆ టైంలో మా అది పడకన్నా ముందు నాకు మా డాడీ అడిగారనమాట నువ్వు ఇప్పుడు ఇంకొక సంవత్సరం కోచింగ్ వెళ్దామంటే ఆల్రెడీ 1 ఇయర్ కోచింగ్ వెళ్దాం మళ్ళీ అదే చెప్తారు దానికే 50,000 అయ్యింది ఇప్పుడు మళ్ళీ దానికి అంత డబ్బులు పెట్టి అక్కడికి పోయినా అదే చెప్తారు కదా లేదు అదేదో ఇంట్లో చదువుకుంటానన్నాను సో మరి మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవ్వడం ఎందుకు సీట్ వస్తే ఇందులో జాయిన్ అవ్వచ్చు రాకపోతే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది డిగ్రీ జాయిన్ అవుతావా అన్నారు లేదు నేను డిగ్రీ జాయిన్ అవ్వను ఎందుకంటే ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది కంపల్సరీగా వస్తుంది అనేది నాకు ఒక నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉండింది కాబట్టి నేను మళ్ళీ ఎంసెట్ కోచింగ్కి వెళ్ళలేదు అండ్ డిగ్రీ జాయిన్ అవ్వలేదు సో అలా 2006 కౌన్సిలింగ్ సెప్టెంబర్ అక్టోబర్లో అలా కౌన్సిలింగ్ జరిగేసరికి నాకు అక్కడ ఈ డాక్టర్ బిఆర్కేర్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్లో ఈ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందనమాట గవర్నమెంట్ కాలేజ్లో హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉంటుంది మా కాలేజ్ సో 2006 అక్టోబర్లో మేము అక్కడ జాయిన్ అయ్యి 2012లో మా బీఏఎంఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫర్ బీఆర్కేఆర్ ఆయుర్వేదిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అప్పటికి బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ అంటే సో మీలాగే మాకు కూడా ఏం తెలియదు డాక్టర్ అని తెలుసు అది కూడా అసలు కోర్సు డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో అది రాలేదు ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇది కూడా డాక్టరే జాయిన్ అవ్వండి అని మాకు మా మామయ్య చెప్తే అందులో జాయిన్ అయిపోయామన్నమాట సో బీఏఎంఎస్లో ఆయుర్వేదిక్లో జాయిన్ అయిపోయాం కానీ మాకేం తెలియదు ఇది డాక్టరే అంటున్నారు మరి ఇది కోర్సు డిఫరెంట్
ఇది వేరే ఉంది, ఇది ఎటువంటి డాక్టర్ అని మేము అలా భయపడుతూ కాలేజ్కి వెళ్ళినాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ అండ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు బీఎంఎస్ అంటే ఇక్కడ సాంస్క్రిట్ ఉంటుంది సబ్జెక్ట్, మెడిసిన్కి సంబంధించినట్టుగానే అన్నీ ఉంటాయి. అంటే అనాటమీ, ఫిజియాలజీ ఉంటుంది, మీకు పేషెంట్స్కి ఎలా డయాగ్నోస్ చేయాలి, పేషెంట్కి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి. కాకపోతే అక్కడ సాంస్క్రిట్ ఉంటుంది, ఆయుర్వేదం అనే ఒక సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో ఈ ఏదైతే ఇప్పుడు మనం అనాటమీ అని చెప్పుకుంటున్నామో అది సుష్టుతుడు వేల సంవత్సరాల క్రితమే మన శరీరం గురించి, శరీరంలో ఉన్న భాగాల గురించి, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది కంప్లీట్గా చెప్పారనమాట. సో అది సుశ్రుత సంహిత. సో ఆ ఆయుర్వేదం సబ్జెక్ట్ చదువుతూనే ఈ అలోపతిలో ఉండేటువంటి ఈ అనాటమీ, ఫిజియాలజీ ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. సో మేము రెండూ చదవాలి. సో ఇప్పుడు అర్థమైందా, బీఏఎంఎస్ అంటే అంత ఈజీ కాదు, ఏదో మీరు అనుకుంటున్నట్టు ఏదో చిన్న కోర్స్ చేయడం కాదు. మేము ఇక ఆయుర్వేదిక్లో ఉండే సబ్జెక్ట్స్ అది మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి, అన్నీ సాంస్క్రిట్లో ఉంటాయి. సాంస్క్రిట్ అంటే ఇంటర్లో ఉండే సెకండ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఎవరికండి పూర్తిగా వచ్చేది రాదు. సాంస్క్రిట్లో ఉంటాయి, శ్లోకాస్ ఉంటాయి. ఇదేంట్రా బాబు చాలా టఫ్గా అనిపించేది మాకు చదవాలంటే. అసలు ఫస్ట్ ఇయర్లో సగానికి సగం మంది ఫెయిల్ అయ్యారు తెలుసా. నేను పాస్ అయ్యాను, 50 మెంబర్స్లో 18 మెంబర్సే పాస్ అయ్యాం. ఆ పాస్ అయిన వాళ్ళలో నేను ఒకదాన్ని. అంటే సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటాయి. అప్పటి వరకు చదివింది ఒకటి, అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి కొత్తగా సబ్జెక్టు, సాంస్క్రిట్, ఆ శ్లోకాసు, ఆ టర్మినాలజీ అవంతా డిఫరెంట్. అవన్నీ చేసుకొని చదవాలి. మళ్ళీ అందులోనూ ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో ఉంటాం మేము ఫస్ట్ ఇయర్లో. ఎందుకంటే అందరూ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు. ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఇదేమో డాక్టర్ అంటున్నారు. అసలు ఇది డాక్టర్ కోర్స్కి, ఈ సాంస్క్రిట్కి, ఈ పద్యాలకి, ఈ వీటికి ఏమైనా సంబంధం ఉందా? మేము డాక్టర్ అయ్యి పేషెంట్కి ట్రీట్ చేయాలంటే ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్లో ఫస్ట్ ఇయర్లో డైలమా, ఇవి తెలియకపోవడం అండ్ ఈ ర్యాగింగ్, భయం, టెన్షన్, ఇవన్నిట్లో ఫస్ట్ ఇయర్ అట్లా గడిచిపోతుంది అన్నమాట. సో అందుకే ఆ ఫస్ట్ ఇయర్లో చదవడం, కొంతమందికి చదవడం ఇంట్రెస్ట్ లేక ఇంకొంతమందికి అది చదవడం, ఆ సాంస్క్రిట్ని దాన్ని నేర్చుకొని చదవడం రాక అట్లా చాలామంది సబ్జెక్ట్ పోయిందనమాట. సో అంత టఫ్గా ఉంటుంది ఆయుర్వేదిక్ సబ్జెక్ట్స్. అంత మీరు అనుకున్నంత ఈజీగా ఏమి ఉండవు. ఆ సాంస్క్రిట్స్, ఆ శ్లోకాస్ అవన్నీ గుర్తుపెట్టుకొని రాయాలంటే మీకు సాధ్యమవుతుందా చెప్పండి? సాంస్క్రిట్ సబ్జెక్ట్ మీరు చదివే ఉంటారు కదా అట్లా. సో అలా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, సో మాకప్పుడు స్టార్టింగ్లో ఎందుకు వచ్చినాం మనము, ఎక్కడికి వచ్చినాం మనం, అసలు ఈ బీఏఎంఎస్ ఏంది, ఈ శ్లోకాలు ఏంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, మనం పేషెంట్లకి ఏంటి చేసి ఏం అర్థమయ్యేది కాదు, ఏం చేస్తున్నామో ఏందో అని ఒక చాలా భయం. నిజంగా చాలా భయపడేవాళ్ళం అనమాట మాకు. అంటే మా ప్రొఫెసర్స్ చెప్తూ ఉండేవాళ్ళు, ఇది మీకు రాను రాను అర్థమవుతుంది, మీరు ఒకటేసారి మీకు అర్థం కాదు, కొంచెం టైం పడుతుంది, కానీ అలాగే ఉంటుందిలే అని చెప్పేవాళ్ళు అనమాట. సో మాకు ఫస్ట్ ఇయర్లో మంచి ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. అలా మాకు ఒక జయప్రకాష్ సార్ అని ఉండేవాళ్ళు అనమాట. సార్ మాకు అష్టాంగ సంగ్రహం చెప్పేవారు. సో ఆ సార్ క్లాస్ అంటే అందరూ 50 మెంబర్స్కి 50 మెంబర్స్ అక్కడ ప్రజెంట్ ఉండాల్సిందే. సో సార్ చాలా జోవియల్గా, ఇంట్రెస్టింగ్గా క్లాసులు చెప్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా మాకు బీఎంఎస్ మీద ఇంట్రెస్ట్. ఇంకా గోపికృష్ణ సార్ అని, మళ్ళీ మాకు శ్రీధర్ సార్ అని అనటమికి, ఇలా చాలామంది మంచి ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆయుర్వేదం అంటే ఏంటి అని చెప్తూ అలా నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ అలా గడిచిపోతుంది. సో బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అంటే 2011, 4 ఇయర్స్ అయిపోతుంది అప్పటికి, 4 ఇయర్స్, 4.5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో అప్పటికి మాకు ఆయుర్వేదం అంటే ఏంటి ఎలా అనేది అవగాహన వస్తుంది. సో ఈ 2011లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు అక్కడ మీ బీఎంఎస్ కంప్లీట్ అయిపోయింది అని ఎగ్జామ్స్ అయిపోయి మాకు సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఆ 2011 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 11 నుంచి 12 వరకు ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే మనం హౌస్ సర్జన్ అంటాం కదా, ఈ హౌస్ సర్జన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పటివరకు మనము మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తుంటే నేర్చుకోవడం, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే చూడడం, వాళ్ళన్నీ చెప్పినవి నేర్చుకుని చదువుకొని ఉన్నాం. కానీ ఇంటర్న్షిప్లో మీరే ఒక డాక్టర్ అనమాట. అంటే ఇప్పుడు నాది ఇంటర్న్షిప్ చేస్తున్నారంటే ఇప్పుడు నన్నే ఒక డాక్టర్గా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. సో అది ట్రైనింగ్ గవర్నమెంట్ ద్వారా, అంటే గవర్నమెంట్ అనే కాదు ఏ కాలేజ్లో అయినా సరే, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, సో మీరు ఒక పర్ఫెక్ట్ డాక్టర్గా మీరు ట్రీట్ చేయగలరు అని చెప్పేసి ఆ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత దానికి ఎలిజిబుల్ అయినాకనే ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఇచ్చి 1 ఇయర్ తర్వాత మనకి కంప్లీట్ మీ కోర్స్ అయిపోయింది అని ఒక డిగ్రీ చేతికొస్తుంది అట్లా. సో ఆ ఇంటర్న్షిప్లో మనమే అప్పటి వరకు చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, చూడడం, మన ప్రొఫెసర్స్, డాక్టర్స్ వాళ్ళ సమక్షంలో మన పేషెంట్లను చూడడం ఒక రకంగా ఉంటుంది.
మనమే ఆ డాక్టర్ సీట్లో కూర్చొని యాప్రోన్ వేసుకొని మీరే పేషెంట్ మీ దగ్గరకు వస్తే ఆ పేషెంట్కి ఫస్ట్ అంటే స్టార్టింగ్లో ఇప్పుడు మనం చదువుకొని ఎగ్జామ్ రాయడం వేరు, అప్పటికప్పుడు పేషెంట్ కంప్లైంట్ చెప్పగానే మనం దానికి మెడిసిన్ రాయడం, ఈ రాస్తున్న మెడిసిన్ కరెక్టేనా, అసలు ఇదే ఇవ్వాలా ఇంకొకటి ఇవ్వచ్చా, ఈ సిమ్టమ్కి ఇది ఇట్లా అంటే ఒక టైప్ ఆఫ్ భయం ఒక టెన్షన్ చాలా ఉంటుంది. అన్నీ తెలిసే ఉంటాయి, చదువుకునే ఉంటాము కానీ భయం అన్నమాట. సో ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఆ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అన్నమాట. సో ఆ 1 ఇయర్ అయిపోయేసరికి మాత్రం మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు ఓన్గా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అండ్ మీరు ఒక డాక్టర్ అనే ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అన్నమాట. సో ఆ ఇంటర్న్షిప్లో మాకు ఈ గాంధీ మెడికల్ కాలేజ్లో, ఉస్మానియా కాలేజ్లో, మలక్పేట మెటర్నిటీ హాస్పిటల్లో అండ్ చార్మినార్ మా హాస్పిటల్లో అండ్ ఎర్రగడ్డ మా కాలేజ్ హాస్పిటల్లో ఇంకా వేరే వేరే హాస్పిటల్స్లో ఇలా చాలా ప్లేసెస్లో. సో ఇలా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి వస్తాము. సో బయటికి వచ్చేటప్పటికి వన్స్ అప్పుడు మాకు ఇంటర్న్షిప్లో స్టైపెండ్ ఎంత అంటే 8,000, అది చాలా ఎక్కువ అనమాట అప్పుడు 2011-12. అండ్ మేము బయటికి వచ్చిన తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి, 2012 కంప్లీట్ అయ్యి డాక్టర్స్గా బయటకు వచ్చాము. బయటికి వెళ్ళాలంటే ఏమన్నా ఆయుర్వేదిక్ హాస్పిటల్ కుప్పలు కుప్పలు ఉన్నాయా, మేము ఓన్గా పెట్టుకోవాలి అని అంటే మేము ఓన్గా పెట్టుకునే అంత అప్పుడే అంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి ఉంటుంది. సో ఇన్ కేస్ పెట్టుకున్న చిన్న పిల్లల్లాగా ఉంటాము, వెంటనే పెట్టుకున్న వెంటనే మన దగ్గరికి పేషెంట్స్ ఎవరు వస్తారు రారు. అప్పుడే పతంజలి అనేది కొంచెం బయటికి వచ్చి పతంజలి ద్వారా ఆయుర్వేదం అనేది తెలియడం జరిగింది అందరికీ. ఇప్పుడు మీకు ఆయుర్వేదం గురించి కరోనా రావడం వల్ల కొంచెం తెలిసింది. అంతకుముందు మీకు ఆయుర్వేదం అంటే తెలుసా, అందరికీ ఆయుర్వేదం అంటే నాటు మందులు, చెట్ల మందులు ఏవో తెలుసు, కానీ ఇది ఇలా ఇంత సబ్జెక్ట్, ఇలా డాక్టర్స్, ఈ కోర్సు ఇలా ఉంటుందని తెలుసా, తెలీదు. చదువుకోవడానికి వెళ్ళిన మాకే తెలియదు, మీకెట్లా తెలుస్తుంది, తెలియదు కదా. సో అట్లా ఈ బయటకు వచ్చేటప్పటికి పతంజలి ఆయుర్వేద కేంద్రాలు ఉండేవి, ఆరోగ్య కేంద్రాలు, అక్కడ సీనియర్ డాక్టర్స్నే తీసుకునేవాళ్ళు. వాళ్ళకి 8,000 అలా శాలరీ ఇచ్చేవాళ్ళు సీనియర్ డాక్టర్స్కి, ఈవినింగ్ 5 to 8 అలా ఒక 2-3 అవర్స్ చేసే వాళ్ళకి. అట్లా మరి జూనియర్స్ మాకెవరు ఇస్తారు, ఇచ్చినా ఒక 5,000 ఏమో, అప్పుడు మళ్ళీ ఇంకా వేరే ఏం లేవు. సో ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయాలంటే ఎలా, సో పీజీ చేయాలి అంటే సరే బయటకు వచ్చిన వాళ్ళలో పీజీ చేయాలి. పీజీ సీట్లు ఒక 20 ఏమో ఉంటాయి, 20-25 200 ఎవ్రీ ఇయర్, ఒక 200 మెంబర్స్ 4 కాలేజెస్ మన అంటే త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో 4 కాలేజ్ బయటకు వస్తే ఒక 25-30 సీట్స్లో మాత్రమే పీజీ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి, మళ్ళీ డ్యూటీలో వాళ్ళు ఓన్గా ఇంకేదో చేయాలి కదా. సో అట్లా మేము బయటకు వచ్చిన వాళ్ళు ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కొంతమంది ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే దానికి జనాలు రావాలి, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి అంత అవగాహన ఉండాలి. నార్త్ సైడ్ ఉన్నంత వాళ్ళకి అవగాహన మన దగ్గర ఈ పేషెంట్స్కి ప్రజలకి లేదు, కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ అంతగా నడవదు. సో అలా వాళ్ళు డ్యూటీసే చేస్తుండేవాళ్ళమాట. సో అలా బీఎంఎస్ ప్రాక్టీస్ చేయడానికి మాకు అంత అవకాశాలు ఉండేవి కాదు. సో అట్లా కొన్ని హాస్పిటల్సే ఉండేవి మేము బయటకు వచ్చిన టైంలో, ఈ పతంజలి కానీ, హైదరాబాద్లో కేఎస్ఎసి ఆయుర్వేద హాస్పిటల్ అండ్ ఎక్కడో అన్ని, మిగతా ఏమో ఓన్ క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళు. ఓన్ క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళు మనల్ని ఎందుకు డాక్టర్గా పెట్టుకుంటారు, సో అలా అవకాశాలు ఉండేవి కాదు. అండ్ మాకు సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో అట్లాంటి టైంలో అందరూ అలోపతి హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా జాయిన్ అయిపోయేవాళ్ళు. అక్కడ కూడా తక్కువ శాలరీసే ఉండేవి అన్నమాట, అంటే శాలరీస్ ఒక 20,000, అది అంటే అది కూడా 20,000 అంటే కూడా అది మొత్తం ఫుల్గా చేసి మంచి చేసేవాళ్ళకి. సో అట్లా ఆయుర్వేదిక్ ఇంకా మనము బయటికి వచ్చాము చేయాలి, ఏది అవకాశం ఉంటే అదేగా చేసేది. సో ఆయుర్వేదిక్ చేయాలన్నా లేవు, ఓన్గా పెట్టుకోవాలి అంటే ఎక్కడ పెట్టుకుంటారండి, పెట్టుకునేంత కెపాసిటీ ఉండదు కదా. సో అట్లా బీఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 2012 పతంజలిలో జాయిన్ అయ్యాను. నేను అప్పుడు 5,000 శాలరీ ఉండేది, పతంజలి కృష్ణానగర్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అంటే అది ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ ఒక 5 to 8 వరకేలా చేసేదాన్ని. అక్కడ కొన్ని మంత్స్ చేశాను. అందరూ మిగతా వాళ్ళు డ్యూటీ డాక్టర్గా చేసేవాళ్ళు డ్యూటీ డాక్టర్గా వెళ్ళారు, ఎందుకంటే అక్కడ శాలరీ ఎక్కువ. బట్ నాకేంటంటే నేను ఆయుర్వేదంలో చేస్తేనే నాకు సబ్జెక్ట్ వస్తుంది, ఫ్యూచర్లో నేను ఆయుర్వేదిక్ డాక్టర్గానే ఉండాలి అనుకుంటున్నా, కాబట్టి ఇప్పుడు తక్కువ వచ్చినా కష్టమైనా ఇందులోనే ఉండాలి అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్తో ఈ ఆయుర్వేదిక్ సబ్జెక్ట్లో అలా చేశాను. అట్ ద సేమ్ టైం అప్పుడే 2012 అండ్ ఇంకా ఈ మియాపూర్ హాస్పిటల్స్లో అండ్ మెటర్నిటీ హాస్పిటల్లో నైట్ డ్యూటీ డాక్టర్గా కూడా చేశాను అన్నమాట. అండ్ ఇంకా ఈ ఎస్ఆర్ నగర్లో మెటర్నిటీ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా అక్కడ మళ్ళీ 2013 అట్లా చేశాము. అండ్ తర్వాత ఈ మధ్యలో పీజీకి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ గట్టిగా ప్రయత్నం చేయలేదన్నమాట, అంటే బాగా చదువుకొని పీజీకి రాయలేదు. ఎందుకంటే ఇటు ప్రాక్టీస్ చేస్తూ ఎందుకు అప్పుడు అంత డిలే చేసాం,
కంటిన్యూషన్లో చేస్తేనే పీజీ చేస్తాం. సో నేను పీజీ చేయలేదు, అప్పుడు అలా డిలే చేశాను అనమాట. గట్టిగా చదువుకోలేదు, ఎందుకంటే పీజీలో సీట్ రావాలంటే బాగా చదవాలి. అంత బాగా చదివితేనే మనకు వస్తుంది, చదవకుండా ఏదో టైంపాస్గా రాస్తే రాదు. అలా రాశాను కానీ రాలేదు. సో అట్లా దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను పీజీని. సో అట్లా అలోపతి హాస్పిటల్స్లో, ఈ మెటర్నిటీ హాస్పిటల్స్లో ఎందుకు చేయడం అంటే, మేము లేడీ డాక్టర్స్గా ఈ గైనిక్ నేర్చుకోవడం వలన, గైనిక్ హాస్పిటల్స్లో చేయడం వలన సబ్జెక్ట్ వస్తుంది అండ్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. కాబట్టి ఈ అలోపతి హాస్పిటల్స్లో డ్యూటీ డాక్టర్గా చేయడం, ద సేమ్ టైం వేరే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ లేవు కాబట్టి చచ్చినట్టుగా చేయాల్సిందే, ఎందుకంటే మనకు ఉన్నాయి చేయాలి కదా అట్లా. సో అట్లా 2013-14 కూడా అట్లానే చేశాము, అలా కంటిన్యూ చేశాను. అండ్ తర్వాత ఈ సో ఇలా అలోపతి హాస్పిటల్స్లో అండ్ పతంజలి చికిత్సాలయాల్లో ఇలా డ్యూటీ చేస్తూ అలా టైం గడిచిపోయింది. నేను అలా కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత 2016లో నేను శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, పంజాగుట్టలో ఉంటుంది మా హాస్పిటల్. సో హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అయ్యాను అన్నమాట. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు నా చాలా అనమాట, అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ నా లైఫ్లో చేంజ్ రావడం కానీ అక్కడే జరిగింది. ఎందుకంటే అక్కడ అది ఆయుర్వేదిక్ హాస్పిటల్ అది అప్పుడే 2014లో స్టార్ట్ చేసిండు కొత్త కొత్తగా. అండ్ 2016లో నేను అక్కడ డాక్టర్గా జాయిన్ అయ్యాను. అండ్ అక్కడ డాక్టర్ జికే రెడ్డి సార్, డాక్టర్ ప్రసాద్ సార్ ఉండేవాళ్ళు అండ్ మా డాక్టర్ బి వెంకటయ్య సార్. అండ్ అక్కడ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను సబ్జెక్ట్ ఆయుర్వేదం. అప్పుడు అండ్ చాలామంది అలోపతిలోనే చేస్తూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ మంచిగా సంపాదిస్తున్నారు అండ్ అలోపతిలో సెటిల్ అయిపోయి ఉన్నారు. నేనేమో ఆయుర్వేదం సైడ్ రావాలి, ఆయుర్వేదంలోనే చేయాలి అనేది, ఎందుకంటే అదే చదువుకున్నాను, అదే చేయాలి. అండ్ ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ అనేది నాకు అర్థమైంది. అందరికీ తెలుసు సబ్జెక్ట్ బాగుంటుంది, అన్నీ చేయగలమని, కానీ దానికి ఎట్లా రూట్ సరిగా లేదు కాబట్టి అందరూ దీంట్లో ప్రాక్టీస్ చేయలేకపోయిండ్రు. సో అందరిది తప్పు కాదు, దానికి అవకాశాలు అలా లేవు కాబట్టి చేయలేదు. సో అలా నేను 2016లో శ్రీ విశిష్ట హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మేము కాలేజ్లో నేర్చుకున్నదంతా ఒక్కెత్తు అయితే, ఇక్కడ మా డాక్టర్ బి వెంకటయ్య సార్ అని ఉండేవాళ్ళు అనమాట. ఆయన చాలా పెద్ద ఆయన అనమాట, 70 ఇయర్స్ సార్కి. సో మా ప్రొఫెసర్స్, మేము కాలేజ్ అయిపోయేటప్పుడు ఆ సార్ రిటైర్ అయిపోయారు. సో అట్లా అప్పుడు మేము కాలేజ్లో జాయిన్ అయినప్పుడు 2006 అలా మేము జాయిన్ అయిన తర్వాత 7లో ఆ సార్ రిటైర్ అయిపోయారు. మా ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్లోని ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు. సో మాకు ఆ సార్ అంతగా అప్పుడు మాకు తెలియదు అనమాట. సో కానీ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సార్ డాక్టర్గా చేసేవాళ్ళు అనమాట, డాక్టర్ బి వెంకటయ్య సార్ చాలా మంచివాళ్ళు అనమాట. సో ఆయన దగ్గర మేము నేర్చుకున్న సబ్జెక్ట్ ఎంత అంటే, బిఎంఎస్లో నేర్చుకున్నదంతా ఒక్కెత్తు అయితే, మేము డాక్టర్ బి వెంకటయ్య సార్ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఆయన మాకు గైడెన్స్ ఇవ్వడం, మమ్మల్ని ప్రతిదీ దగ్గరుండి నేర్పించడం, అక్కడ నాకు ఆయుర్వేదం మీద ఒక పట్టు వచ్చింది. అక్కడ నాకు ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ సార్ చేసే ట్రీట్మెంట్స్ చూస్తే ఆయుర్వేదంలో ఇంత ఉందా, అసలు ఇలాంటి మిరాకిల్స్ చేయగలమా, ఇంత డెప్త్ ఉందా, ఇంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారు సార్ అని చెప్పేసి చూస్తే, సార్ వెంకటయ్య సార్ దగ్గర చూసింది ఏంటంటే, ఆయనకు వచ్చిన సబ్జెక్ట్ ఎంతలా నేర్పిస్తారంటే, ఆయన దగ్గర ఎంత మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అంత నేర్పిస్తుంటారు, మనతోనే చేయిస్తుంటారు. సో అట్లా, సో ఆ డాక్టర్ వెంకటయ్య సార్ చేసే ట్రీట్మెంట్స్, ఆయన టెక్అప్ చేసే కేసెస్ అండ్ ఆయన ట్రీట్మెంట్ చేసే విధానం, అవన్నీ బాగా నేర్చుకున్నాం. ఆయన దగ్గు జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ ఒక్క డిసీజ్ వదిలేదు కాదు, అసలు ఇది ఎక్కడ క్యూర్ కాదు అని అంటే అటువంటి కేసు ఆయన టెక్అప్ చేసేవాళ్ళు అనమాట. ఇది ఎవ్వరు చేయలేము మేము, ఇంకా ఈ కేసు కాదు అని అనుకుంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. అట్లాంటి కేసెస్ని సరే ఇది మన దగ్గర సక్సెస్ అవుతుందా అంటే ఎందుకు కాదు, చేయాలి, మన దాంట్లో సబ్జెక్ట్ ఉంది, అందరు ఇట్లా భయపడితే ఎట్లా చేస్తారు అని సార్ ఎంకరేజ్ చేయడం, ఆ సార్ ఒక కేసుని టెక్అప్ చేసిన దగ్గర నుంచి ఎలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అనేది మాకు ప్రతిదీ నేర్పించేవాళ్ళు అనమాట. సో మా చేతే కూడా చేయించేవాళ్ళు. అలా ఎన్ని కేసెస్ చూసామంటే, క్యాన్సర్ కేసెస్ ఈవెన్ బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, ఎలా వచ్చారు మీరు అని ప్రతి ఒక్కరిని అడుగుతారనమాట. సార్ మాకు ఫలానా వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళకి క్యాన్సర్కి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారంట, తగ్గింది, సో అందుకే మీ దగ్గరకు వచ్చినాము అని చెప్పేసి క్యాన్సర్ కోసం బెంగళూరు నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అట్లా క్యాన్సర్కి. అండ్ ఎక్కడ క్యూర్ కానటువంటి ఈ రకరకాలైనటువంటి డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఒక్కటేంటండి అలర్జీస్, అన్ని రకాల కేసెస్ సార్ దగ్గరికి రోజు వచ్చేవాళ్ళు.
అట్లా చూసి సార్ దగ్గర నేర్చుకున్నాం. మా చేత దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి మేమే ఆ కేసుని టేకప్ చేసి టట్టు చేసేవాళ్ళనమాట సార్. ఎందుకంటే మాకు కూడా కాన్ఫిడెంట్ రావాలని, మేము అడిగే డౌట్స్కి, మేము వాటికి ప్రతిదానికి ఇప్పటికీ మా సార్కి మాకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఇప్పటికీ ఎనీ టైం మేము ఫోన్ చేసినా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఓపికతో అన్నీ చెప్తారు. మాకే కాదు పేషెంట్స్కి కూడా చెప్తారు. అట్లా ఓపిక కానీ, సబ్జెక్ట్ కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ, ఒక మంచి తనం కానీ ఆ సార్ దగ్గర నేర్చుకున్నాం. చాలా మంచి డాక్టర్ అయిన, అంటే మా శ్రీ విశిష్ట హాస్పిటల్లో డాక్టర్ వెంకటయ్య సార్ దగ్గర మేము నేర్చుకున్న సబ్జెక్ట్, అసలు ఆ సార్ నేర్పించిన సబ్జెక్ట్ ఇంకెవరు నేర్పించారు. సబ్జెక్ట్ ఒకటే కాదండి, చాలా విషయాలు అన్నీ చాలా నేర్పిస్తారు. అంత మంచి మనిషి, అంత ఓపికగా ఉండే డాక్టర్, అంత తెలివైన డాక్టర్ నేను ఎక్కడ చూడలేదు. సో సార్ అలా ఆయన ఓన్ ప్రాక్టీస్తోనే అంత నాలెడ్జ్ సంపాదించారు సార్. మేము ఆ సార్ దగ్గర నేర్చుకోవడం మా అదృష్టంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అలా సార్ దగ్గర నేర్చుకుని చేయగలిగాం కాబట్టి ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా అండ్ ఇంత ఇష్టంగా ఇలా నమ్మకంతో ఈ ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. ప్రజెంట్ చేయగలుగుతున్నాం, పేషెంట్లకి క్యూర్ చేయగలుగుతున్నాం అంటే మాకు వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెంట్, మేము నేర్చుకున్న సబ్జెక్టే. సో ఆ వెంకటయ్య సార్ దగ్గర మాకు దగ్గరుండి ఒక పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి, మీకు ఎటువంటి టైంలో అంటే కొన్ని ఇప్పుడు చాలా క్రానిక్ కేసెస్ ఉంటాయి, ఈ కేసు టేకప్ చేయాలా వద్దా, అసలు ఈ కేసుని మనం చేయగలుగుతామా అన్న టైంలో మీరు ఎలా కాన్ఫిడెంట్గా చేయాలి, ఎందుకమ్మా ఇప్పుడు అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి, మీరు ఎందుకు చేయలేరు, మీరు చేయండి, మీ కేసు మీరు ట్రీట్ చేయండి, మీకు సాధ్యం కానప్పుడు అది నేను చూస్తాను, అది మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో నేను మీకు చెప్తానని చెప్పేసి మాకు స్పెసిఫిక్గా మా కేసెస్ అంటే మాకు మేముగా ట్రీట్మెంట్ చేసేటట్టు మమ్మల్ని ప్రోత్సహించి పీజీ చేయాలి, మీరు పీజీ ఇంకా చదవాలని చెప్పి సార్ రోజు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను శ్రీ సిస్టర్లో చేయట్లేదు. సో అక్కడ శ్రీ సిస్టర్లో చేసినప్పుడు అక్కడ 2016 నుంచి 19 వరకు అనుకోండి, 2019 వరకు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను కానీ అన్ని ఇయర్స్ దాదాపు 17, 18, 19 ఒక 4-5 ఇయర్స్ నేను శ్రీ విశిష్ట హాస్పిటల్లో డాక్టర్గా చేశాను. అక్కడ నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాము. ఈ శ్రీ విశిష్ట హాస్పిటల్లోనే ఇంకొకటి డాక్టర్ వెంకటేష్ సార్ కాకుండా డాక్టర్ సత్యనారాయణ సార్ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాము. సత్యనారాయణ సార్ కూడా కన్సల్టెంట్ డాక్టర్గా చేసేవాళ్ళు, ఆయన సర్జన్ అనమాట, ఆయుర్వేదిక్ సర్జన్. సో ఆయన ఈ యానోరెక్టల్ కేసెస్, పైల్స్, ఫిస్ట్ల, ఫిజర్స్ అవే కాకుండా సర్జన్ కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ సర్జికల్ కేసెస్ ఆయన చేసేవాళ్ళు అనమాట. ఆయన మా కాలేజ్లో ప్రొఫెసరే. సో ఆ సార్ దగ్గర మేము ఈ సర్జరీకి సంబంధించిన సబ్జెక్ట్ ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నాం. సార్ కూడా చాలా తెలివైన డాక్టర్ అండ్ చాలా మంచి వ్యక్తి. ఎలా అంటే ఆయన కోప్పడ్డది ఎప్పుడు చూసినట్టుగా కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే అంత ఓపికగా పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాడు ఆయన. ఎలా అంటే ఆయన మేము కాలేజ్ అయిపోయిన తర్వాత సార్ దగ్గరికి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్ళేది అనమాట. ఆ సార్ ఎలా అంటే ఇప్పుడు ఈవినింగ్ 6 నుంచి పేషెంట్లను చూడడం స్టార్ట్ చేస్తే రాత్రి 12, 1 గంట అయినా కూడా పేషెంట్లు ఉంటే చూస్తూనే ఉండేవాళ్ళు. అట్లా సార్కి అట్లా టైం తెలియదు. అట్లా మళ్ళీ ఆ పేషెంట్లు ఎన్ని ఏం క్వశ్చన్స్ అడిగినా ఓపికగా చెప్తూనే ఉంటాడు సార్. అంతే అట్లా సార్ దగ్గర అట్లా నేర్చుకున్నామన్నమాట. ఆయన సత్యనారాయణ సార్ ఈవెన్ మేము నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేకుండా పక్కకు కూర్చొని ఉంటే కూడా పిలిచి మరీ నేర్పించేవాళ్ళు, ఆ కేసు చూడండి, ఆ ఫైండింగ్స్ చెప్పండి, అవి చెప్పండి అని చెప్పేసి. అంటే అలా మనకి ఒక మంచి గురువు అయితేనే మనల్ని అలా మంచి దారిలో వీళ్ళు నేర్చుకుంటేనే వీళ్ళు ఫ్యూచర్లో బాగుపడతారు అని చెప్పి నేర్పిస్తారు. అట్లా ఒక మంచి గురువు మాకు ఈ సత్యనారాయణ సార్, డాక్టర్ బి వెంకటయ్య సార్. ఇక వెంకటయ్య సార్ అయితే అసలు ఆ సార్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. మేము కాలేజ్లో జాయిన్ అయినప్పుడు 2006లో మేము జాయిన్ అయినాం, 7లో అలా సార్ రిటైర్ అయిపోయారు. సో అట్లా మాకు సారుతో ఎక్కువ పరిచయం లేకుండా పోయింది. కానీ నేను ఎప్పుడైతే శ్రీ విశిష్టాలో జాయిన్ అయ్యానో అక్కడ మాకు సార్ దగ్గర జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ కేసెస్, ఎటువంటి కేసు అయినా సార్ ట్రీట్మెంట్ చేస్తారు, ఈ కేసు నేను టేకప్ చేయను అన్నాడు. అంటే ఎక్కడ కేసెస్ మేము అల్లోపతిలో సక్సెస్ కావు, ఇంక పేషెంట్కి ఇంకో ఆప్షన్ లేదు, మీరు రిస్క్ పొండి అన్న కేసెస్ని సార్ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అనమాట. అట్లా అంటే కేసెస్ టేకప్ చేయించి మాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగి మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి అండ్ మాకు ఓన్గా మేము ఎటువంటి అంటే క్రానిక్ కేసెస్, చిన్న చిన్న కేసెస్ అందరు చేస్తారు కదా,
క్రానిక్ కేసెస్ కూడా మీరు ఎందుకు చేయరు చేయండి అని చెప్పి దగ్గరుండి మా చేత చేయించే వాళ్ళన్నమాట. అట్లా మాకు అక్కడ దొరికిన గురువులు మంచి గురువులు మా శ్రీ విశిష్ట హాస్పిటల్ మా లైఫ్ మార్చేసింది, మాకు ఒక ఆయుర్వేదం మీద కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అక్కడ మా వెంకటయ్య సార్, సత్యనారాయణ సార్ అండ్ డాక్టర్ జీకే రెడ్డి సార్ అండ్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ సార్ అండ్ చంద్రకాంత్ సార్, ఇట్లా చాలా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలామంది ఉండేవాళ్ళం. అట్లా అక్కడ మేము కలిసి పనిచేయడం వలన అక్కడ మేము ఒక దగ్గర నుంచి ఒకరు చాలా సబ్జెక్ట్ నేర్చుకొని కాన్ఫిడెంట్గా వర్క్ చేయడం, ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా నేను చేయడం అండ్ ఆయుర్వేదం మీద ఇంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం మా వెంకటయ్య సార్, ఇంకెవరో కాదు. సో మాకు మంచి గురువు దొరికిండు, ఆయన మాకు గాడ్ అనుకోవాలి అండ్ ఆ సార్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత మనకి దొరికే ఒక మంచి గురువే మనల్ని మంచి దారిలో నడిపిస్తారు. మీకు కనుక ఒక సరైన గురువు దొరికితే మీ లైఫ్లో ఒక దారి దొరికినట్టే. అట్లా మాకు మంచి దారి చూపించే ఒక గురువు మాకు వెంకటయ్య సార్. అంటే ఆయన సబ్జెక్ట్ ఒకటే కాదు, మనము ఎట్లా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎలా ముందుకెళ్ళాలి అని మనకు నేర్పించే ఒక మంచి సార్ అనమాట. అట్లా మా వెంకటయ్య సార్ అండ్ సత్యనారాయణ సార్ వీళ్ళ దగ్గర చాలా నేర్చుకొని ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్తో మేము పేషెంట్కి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నామంటే ఈ క్రెడిట్ అంతా మా సార్ వాళ్ళకే పోతుంది. అండ్ ఇప్పుడు నాకు నా పేషెంట్స్ ఎక్కువగా అడిగేది ఏంటి అంటే మీ ఓన్ క్లినిక్ ఎక్కడ ఉంది మేడం అని చెప్పేసి. మాది నేను ప్రజెంట్ ఉంది నిర్మల్ డిస్టిక్లో అండ్ నాకు ఓన్ క్లినిక్ లేదు. చూశారు కదా ఇప్పుడు నేను, సో అక్కడ శ్రీ విశిష్టాలో చేశాను 19 వరకు, దాని తర్వాత కాంట్రాక్ట్ జాబ్స్ గవర్నమెంట్లో పడినవి చేశాను. సో అది చేశాను కానీ తర్వాత నేను క్లినిక్ పెడదామో అనుకుంటూనే పోస్ట్పోన్ చేస్తున్నాను. ప్రజెంట్ నాకు క్లినిక్ లేదు, బట్ నేను ఇప్పుడు నిర్మల్లో ఈ వేరే ఆయుర్వేదిక్ షాప్లో నాకు వచ్చే పేషెంట్స్ని కానీ అక్కడ కన్సల్టెంట్ డాక్టర్గా చూస్తాను. నా పేషెంట్స్ని కానీ జనరల్గా వచ్చే పేషెంట్స్ని కానీ ఓన్ క్లినిక్ లేనంత మాత్రాన మా ట్రీట్మెంట్లో తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఎక్కడున్నా ఆ పేషెంట్కి క్యూర్ చేసేది మేమే, మెడిసిన్ రాసిచ్చేది మేమే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది మేమే, వాళ్ళకి తగ్గించేది మేమే. కాబట్టి నేను క్లినిక్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. సో నేను అనుకున్నట్టుగా క్లినిక్ ఎప్పుడో పెట్టేసి ఉంటే ఇలా నేను విశిష్టాలో చేయడం కానీ మా వెంకటయ్య సార్ దగ్గర సత్యనారాయణ సార్ దగ్గర నేర్చుకునే అవకాశం దొరికేది కాదు కదా. సో అక్కడ నేను చేయడం వల్ల నేను ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేవి, మాకు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ వచ్చేవి ఎక్కడ తగ్గనివి. సో అలాంటివన్నీ నేర్చుకోగలిగినాను కదా. సో అట్లా మా వెంకటయ్య సార్ దగ్గర నాకు ఇంకా ఒక కేసు గుర్తుంది అన్నమాట. ఎటువంటి కేసు అంటే అది ఒకటి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు అనమాట. అది ఆయనకి డ్రింక్ చేసి చేసి లివర్ పాడైపోయింది. ఆయన ఎలా ఉన్నాడంటే ఇట్లా ఎల్లో కలర్ అయిపోయింది బాడీ, అలా కళ్ళు పసుపులో ముంచి తీసినా అన్నట్టున్నాయి, మనిషి అంతా ఉబ్బిపోయి ఉన్నాడు, లివర్ అంతా ఎన్లార్జ్ అయిపోయి ఉంది, అలా కంప్లీట్ స్వెల్లింగ్తో ఉన్నాడు. ఆయన ఏం తిన్నా వామిటింగ్, తిన్నది తిన్నట్టుగానే ఏం తింటే అలాగే మోషన్, అలా ఏమి అంటే లివర్ పాడైందంటే డైజెషన్ ఎలా ఉంటుంది ఉండదు కదా. సో అటువంటి పేషెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 60-70 lakhs అవుతాయి అన్నారు. మళ్ళీ అందులోనూ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీలో సూట్ అయిన వాళ్ళు లివర్ ఇవ్వాలి, అది వాళ్ళకి సాధ్యం కాలేదు. సో సార్ మాకు ఇక వేరే ఆప్షన్ లేదు, మేము మీ దగ్గరికే వచ్చాము, మీరే ట్రీట్మెంట్ ఇవ్వండి అని వచ్చారు. సో అటువంటి కేసు టేకప్ చేసి 2 months ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని నయం చేసి ఆ పేషెంట్ కంప్లీట్ మంచిగా అయిపోయి వెళ్ళిపోయిండు తెలుసా. సో అలా దగ్గరుండి మళ్ళీ ఆ కేసు దగ్గరుండి సార్ ఆ కేసు దగ్గరుండి నేను టేకప్ చేసి చూశానన్నమాట. అండ్ నేనే రోజు కంప్లీట్గా పేషెంట్ని చూసేదాన్ని అండ్ సార్కి చెప్తూ అండ్ నేను కూడా ఇలా ఇలా చేద్దామని చెప్పి మాకు కూడా అంటే సార్ మా చేత కూడా చేయించేవాళ్ళు. మీ ఓన్గా మీరు ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఏం చేయాలనుకుంటున్నాను, మేము అలా అన్ని బుక్స్ రిఫర్ చేసి అది చేసి ఇచ్చేసి కొత్త కొత్త మెడిసిన్స్ సార్ ఇది 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 అన్ని రిఫర్ చేసి 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 అట్లా కొత్త కొత్త చేసి మొత్తానికి ఆ పేషెంట్ని మంచిగా చేసి బయటకు పంపించేసినాం. సో అట్లా మా చేత కూడా సార్ దగ్గరుండి చేయించి మాకు కాన్ఫిడెన్స్ ఇప్పించేవాళ్ళనమాట వెంకటయ్య సార్. ఇది నా కేసు కదా, నేను చేసుకుంటా, మీకేం సంబంధం లేదు, వెళ్ళిపోండి అని అట్లా చేస్తూ ఎందుకు ఆయన చేస్తున్నాడు, ఎక్కడ ఏం మెడిసిన్ ఎందుకు పెడుతున్నాడు అని మాకు చెప్తూ మేము ఏదైనా పెట్టాలి అనుకుంటే మీరు ఎందుకు ఇది పెట్టాలనుకుంటున్నారు, ఈ మెడిసిన్ ఎందుకు అని మమ్మల్ని అడిగి దానికి ఒక కరెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చి మాకు నేర్పించేవాళ్ళనమాట వెంకటయ్య సార్. అట్లాంటి కేసెస్ చూసి ఆ కేసు నాకు బాగా గుర్తుంది. ఆయన తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి సార్కి సన్మానం చేసి స్వీట్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ సార్ దగ్గరకు వస్తూ ఉంటాడు. దాదాపు ఒక 3-4 years అవుతుంది ఆయనకు తగ్గిపోయి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా ప్రతి ఒక్క పేషెంట్ ఎంతో మందిని పంపిస్తూ ఉంటాడు, నాకు ఇలా తగ్గిపోయింది మీరు ఇలా చూడండి అని అన్ని రకాల పేషెంట్లను పంపిస్తూ ఉంటాడు. అది ఒక కేసు. ఇంకొక కేసు కరోనా టైంలో చాలామంది కరోనా వచ్చి చచ్చిపోయిందో మీకు తెలుసు, కరోనా వచ్చి చాలా లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా చనిపోయిన వాళ్ళు తెలుసు. అలాంటి ఒక వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళే. ఆమె హాస్పిటలైజేషన్ అయ్యి అప్పటికీ ఒక 50-60 lakhs ఖర్చు అయినాయి అండ్ ఇంకా ఖర్చు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆమె చనిపోతుందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్పేసి ఈమె బతకదు, ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళిపోవడానికి పంపించారు. కానీ వాళ్ళకి డబ్బులు బాగున్నాయి.
ఇంకా ఏం చేశారు వాళ్ళకి, ఇంకా అప్పుడు వెంకటేశ్వర దగ్గరికి వచ్చారు. ఆ పేషెంట్కి ఇంట్లో కంప్లీట్ ఐసీయూ లాగా బెడ్ ఆక్సిజన్ అన్నీ మొత్తం ఇంట్లోనే అన్నీ అరేంజ్ చేసి సార్ దగ్గరికి వచ్చారనమాట ట్రీట్మెంట్ కోసం. ఈ కేసు సార్ ఏమన్నారంటే, ఈ కేసు ఎందుకు టెక్అప్ చేయడం ఇలా ఉంది కదా అనేసి అన్నారు. కానీ వాళ్ళు, సార్ మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఆమె చనిపోయినా బ్రతికినా ఏమైనా సార్ మీరే చూడండి అని చెప్పేసి సార్ దగ్గరికి వస్తే, సారు ఆ పేషెంట్కి దగ్గరుండి ఇంటికి వెళ్ళి చూసి ట్రీట్మెంట్ ఇచ్చారు. సార్కి 70 ఇయర్స్, చాలా పెద్ద ఆయన అనమాట. సో అలా దగ్గరుండి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి 3 నెలల తర్వాత ఆ పేషెంట్ బెడ్ నుంచి లేచి, సార్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళారు. వెళితే ఆమె నడుచుకుంటూ వస్తుందన్నమాట. సో ఒక హాస్పిటల్లో ఐసీయూలో ఉండి చనిపోతుంది అన్న పేషెంట్, అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అఫోర్డ్ చేయగలుగుతారు, వాళ్ళకి అంత ఖర్చు పెట్టారు, బతికించుకున్నారు. కానీ బతకదు అన్న కేసుని సార్ బ్రతికిచ్చారు. అదొకటే కాదు, అట్లా ఆ పేషెంట్ని కూడా, వాళ్ళకి మళ్ళీ సింగిల్ కిడ్నీ ఉంది ఆ పేషెంట్, వాళ్ళు చెప్పలేదు ఆమెకు సింగిల్, అంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయంటే మనం టెక్అప్ చేయం కదా, అందుకోసం వాళ్ళు చెప్పలేదు. ఏదైనా అవని మేమైతే బతికితేమో అదృష్టం అనుకుంటాం అన్నట్టుగా చేయించారనమాట. సో అదొకటే కాకుండా నిమ్స్లో చాలా కేసెస్, మస్కులర్ డిస్ట్రోఫీ, క్యాన్సర్, లివర్ సిర్రోసిస్ అండ్ లివర్ క్యాన్సర్ అండ్ క్రానిక్ సీకెడిక్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ సార్ దగ్గరకు వచ్చేవి. అక్కడ మేము చేయలేము, ఇక్కడ నుంచి కాదు, దీనికి ట్రీట్మెంట్ లేదు అని పంపించిన కేసెస్ నిమ్స్ నుంచి కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి, సార్ మాకు అక్కడ అంతా రిజెక్ట్ అయిపోయింది, మీకు ఏం లేదు హోప్ అనుకునే వాళ్ళు వచ్చేది. సార్ కూడా ఏం చెప్పేదంటే, మీరు అన్ని హాస్పిటల్ తిరగండి, ఎక్కడికన్నా పోండి, ఇంకెక్కడన్నా ట్రీట్మెంట్ చేయించుకోండి, ఎక్కడ కుదరకపోతే, ఎక్కడ కాకపోతే ఇక్కడికి రండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక డౌట్ ఉండకూడదు, అయ్యో అక్కడ చేపిస్తే ఎట్లుంటుండేనో, ఇక్కడ చేపిస్తే ఎట్లుంటుండేనో అనేది ఉండకూడదు. కాబట్టి మేము అన్ని ప్రయత్నం చేసినా మాకు ఇంకే హోప్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళు నమ్ముతారు అండ్ అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అని. ఎందుకంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చినాక, సార్ ఇక్కడ బాగా అవుతుందా కాదా, ఇక్కడ కాకపోతే మేము ఇంకో దగ్గరకు తీసుకెళ్తాము, మేము ఇంకొక దగ్గర చూపిస్తాం అనే అనుమానం ఉంటుంది కదా, అలా ఉండకూడదు కదా. అందుకోసం మీరు ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోండి, ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి అని చెప్పేవాళ్ళు, అట్లా ఏదైనా కేసు ఉంటే. సో అట్లా, సో వెంకటేష్ సార్ ఆయన ఒక ట్రీట్మెంట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా మేము సార్ నుంచి నేర్చుకున్నాం. అండ్ పేషెంట్తో, వాళ్ళ పేషెంట్తో మాట్లాడే విధానం, సార్ ఉండే పొలైట్నెస్ అండ్ సార్ ఓపిక అండ్ తెలివి, అవన్నీ కూడా సార్ నుంచి దగ్గరుండి చూసి నేర్చుకున్నాం. సో అట్లా మాకు ఆయుర్వేదం మీద ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇట్లాంటి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, చాలామంది ఆయుర్వేదం చేసి ఇప్పుడు ఆయుర్వేదంలో ఏముంది అని ప్రాక్టీస్ చేయని మా స్టూడెంట్స్, ప్రాక్టీస్ చేయని మా డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే అంతే, అంత ఈజీ కాదు ఆయుర్వేదంలో ముందుకెళ్ళి దాంట్లో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించడం. ఎందుకంటే ఇది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు, చాలా టైం పడుతుంది, అప్పటి వరకు డబ్బు ఉండదు. ఏదన్నా చేయాలి అంటే డబ్బు కావాలి, డబ్బు లేనప్పుడు మనం ఏ పని చేయలేము. డబ్బు కావాలి అని అంటే ఇందులో ఉండలేము, వేరేది చేయాలి మరెలా. సో అట్లా చాలా ఫేస్ చేస్తారు మా ఆయుర్వేద డాక్టర్స్, అంత ఈజీ కాదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను మాత్రం ఇలా అన్ని రకాలైనటువంటి కేసెస్ చూస్తాను, ఒకటి కాదు, ఈ ఆనోరెక్టల్ కేసెస్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ, ఈ ఫీమేల్ గైనకి సంబంధించినటువంటి ఫైబ్రాయిడ్స్, ఇంకా అన్ని రకాలైనటువంటి కేసెస్ అండ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. నా ఓన్ క్లినిక్ లేదు, పెట్టాలి అనుకుంటున్నాను, దానికి టైం రాలేదు. సో ఇక్కడ అక్కడ ఉంటూ పెట్టలేకపోయాను. ఓన్ క్లినిక్ లేకపోయినప్పటికీ నేను, నా నాలెడ్జ్ ఇక్కడ ఉంది అండ్ ఎక్కడున్నా మీకు ఇచ్చేది మెడిసిన్ అండ్ మీతో మాట్లాడేది మేమే, మీకు ట్రీట్మెంట్ ఇచ్చేది మేమే. కాబట్టి దాని గురించి ఆలోచించకండి, భయపడకండి. ప్రజెంట్ నేను నిర్మల్లో ఒక ఆయుర్వేదిక్ క్లినిక్లో కన్సల్టెంట్ డాక్టర్గా చేస్తాను. నాకు వచ్చే పేషెంట్స్ని, అక్కడ వచ్చే పేషెంట్స్ని చూస్తూ ఉంటాను, మెడిసిన్స్ రాసిస్తూ ఉంటాను, వాళ్ళకి ఏ రకమైనటువంటి గైడెన్స్ కావాలన్నా ఎనీ టైం నేను ఫోన్లో అవైలబుల్లో ఉంటాను. సో మీకు ఎటువంటి సమస్య అయినా సరే ఆయుర్వేదంలో మాత్రం ట్రీట్మెంట్ ఉంది, ఆయుర్వేదాన్ని నమ్మండి. ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా డెప్త్ ఉంది, మాకు కూడా తెలిసింది కొంతే, అందులో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సబ్జెక్ట్ అది ఎంత నేర్చుకుంటే అంత వస్తూనే ఉంటుంది ఆయుర్వేదం, అట్లాంటిది ఆయుర్వేదం. నేను జనరల్గా అంటే పేషెంట్స్కి చెప్పేది ఒకటే, ఆయుర్వేదంలో మీకు క్యూర్ కానీ డిసీజ్ అంటూ లేదు, చాలా ఉంది. ఆ సబ్జెక్ట్ని సరైన రీతిలో పేషెంట్కి అనుగుణంగా వాడాలి, ఒకటి కాకపోతే ఇంకొక మందు ఉంటుంది, కానీ మీరు ఓపికతో ట్రీట్మెంట్ తీసుకోవాలి, అప్పుడే మీకు క్యూర్ అవుతుంది. ఎందుకు అనంటే అన్ని మెడిసిన్స్ అన్ని పేషెంట్స్కి సూట్ అవ్వవు, వాళ్ళ సూట్ కాకపోతే ఇంకా వేరే మెడిసిన్ని అడ్వైజ్ చేస్తారు. అంతవరకు పేషెంట్ కొంచెం ఓపికతో ఉండాలి కదా. మీరు కానీ తగ్గేంతవరకు మీరు ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మీకున్న సమస్యకి ట్రీట్మెంట్ తీసుకోండి.
అండ్ బీఎంఎస్ డాక్టర్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు అయ్యో ఆయుర్వేదంలో ఏముంది, ఆయుర్వేదం ద్వారా మాకు ఏమొస్తుంది అనుకోకండి. మీరు ఇప్పుడు కష్టపడచ్చు, మీరు ఇప్పుడే బయటకు వచ్చిన స్టూడెంట్స్ కానీ, మీకు ఇంకా ఆయుర్వేదం ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ డెవలప్ కాలేదు అనుకునే వాళ్ళు, నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, మీరు సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోండి, ఇక్కడ వేరే కోర్సెస్ ఉంటే నేర్చుకోండి, సబ్జెక్ట్ని తెలుసుకోండి, కొత్త కొత్త లెర్న్ చేయండి. అండ్ మీ ట్రీట్మెంట్ని ఒకేలా కాకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ట్రీట్మెంట్ చేస్తూ పోండి. అండ్ మీకు ఇప్పుడు డబ్బు పరంగా కానీ కాన్ఫిడెన్స్ పరంగా కానీ అయ్యో ఎలా అనే ఒక భయం రావచ్చు, కానీ వన్స్ మీరు ఒక 5-6 ఇయర్స్ కంటిన్యూయస్గా మీరు ఒక అన్ని రకాల కేసెస్ని టేకప్ చేసి చేస్తూ పోతే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఇప్పుడైతే ఏది సంపాదించలేక అసలు ఏది ఎంత డబ్బుకి ఎంత కష్టపడుతున్నారో అప్పుడు మీరు అంతకెక్కువే సంపాదించవచ్చు, అంతకెక్కువే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అంతకెక్కువే మీ మీద మీకు నమ్మకం అండ్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ అన్నీ వస్తాయి. కానీ అంతవరకు వెయిట్ చేయండి. సో ఆయుర్వేదం మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేయకండి, చేయండి. మీకు ఏదో ఒక పాయింట్లో మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది అండ్ మీరు చేసేదాని మీద మీకు నమ్మకం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అయ్యో ఇదేంది ఆయుర్వేదం ఏంది అని ఎవరో ఒకరు దాని మీద చెప్పడం, దాంతో మీరు డీలా పడిపోయి చేయకపోతే అది అట్లానే ఉండిపోతుంది. కాబట్టి మీరు అలా చేయొద్దు. సో ఇది ఇప్పుడు అలా మొదలై ఇలా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను అన్నమాట. ఇది నా బీఎంఎస్ జర్నీ.